హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెరట్లో బొప్పాయి చెట్టు దగ్గరికి వచ్చాం కదా. చక్కగా మనం బొప్పాయి చెట్టు గురించి ఒక రెండు మూడు చెట్టుకాయలు చూసుకుంటాము. చూస్తున్నాం కదా, బొప్పాయి అయితే చిన్న చెట్టుకే వచ్చేసాయి. బొప్పాయి ఉంది కదా, కచ్చా బొప్పాయి. దీన్ని చక్కగా మనం కొంతమంది మటన్ వండుకునేటప్పుడు దీన్ని ఒక పీస్ వేస్తారు, అంటే మటన్ తొందరగా ఉడికిపోతుందని. అలాగే కొంతమంది కూడా మనకి డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తాయి కదా, ఆ టైంలో చక్కగా లేత పప్పాయి తీసుకుంటారు. ఆకు తీసుకొని రసం ఎక్కువ తీసి దాన్ని చక్కగా ఒక టీస్పూన్స్ తీసుకుంటారు. ఇలా చిగుర్లు మాత్రమే చేయాలి. అది కూడా మనకి ఏంటంటే బ్లడ్ సెల్స్ పెరుగుతాయని, వైట్ అండ్ రెడ్ చూస్తున్నాం కదా, చిగుర్లు మాత్రమే తీసుకోవాలి. అలాగే మనం బొప్పాయి ఫ్లవర్ చూస్తున్నాం కదా, ఈ ఫ్లవర్ని కూడా చక్కగా మనం, ఇది ఫ్లవర్ రాలిపోతే మాత్రం కొబ్బరి నీళ్ళలో వేసుకొని వేడి చేసుకుని మనం మసాజ్ చేసుకుంటే హెడ్ మసాజ్ స్కాల్ప్ నీట్గా ఉంటుంది, డాండ్రఫ్ కూడా మనకి పోతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కచ్చా బొప్పాయి తీసుకుని చక్కగా సలాడ్లో యాడ్ చేసుకుంటారు, ఉడకబెట్టేసి. ఇంకొన్ని చిట్కాలు మళ్ళీ చెప్పుకుందాం మనం.